ह्यूमन रिलेशनशिप्स वेरी एंटरटेनिंग ड्रामा तो रास्मा अंड मैं 2 years मूमेंट वेट अनुष्क यूवी क्रिएशन्स प्रोड्यूसर्स मेमंदरू నేను ఆనెస్ట్లీ చెప్పాలంటే జాతరత్న తర్వాత మీరు చూపించిన ప్రేమ అభిమానానికి నాకు నెక్స్ట్ సినిమా ఏం చేద్దామని అనుకున్నప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను చాలా. అంటే నేను ఎలా ఎంటర్‌టైన్ చేయాలి, నెక్స్ట్ ఇంకేం కొత్త సబ్జెక్ట్ తీసుకురావాలి, ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం అందరూ కొత్త సినిమాలు కొత్త కథలు ఎంకరేజ్ చేస్తున్నారు. సో యు గైస్ మీకు ఏదైనా నచ్చితే ఇంత లెవెల్లో ఎంకరేజ్ చేస్తారు. సో యు డిజర్వ్ అ వెరీ గుడ్ స్టోరీ అని చాలా కథలు వింటున్న టైంలో మహేష్ నాకు కథ చెప్పడం జరిగింది. చాలా ఎక్సైటెడ్ సినిమా కూడా ఏమో మిస్సింగ్ ఉంది అని అనిపించింది. కానీ ఈ కళ వినే ఐ థింక్ ఇలాంటి ఒక సబ్జెక్టు తెలుగు ఆడియన్స్ కి తీసుకొస్తే టైం పట్టినా పర్లేదు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అని ఒక గట్ ఫీల్ వచ్చింది. సో ఆ టైంలో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు అంటే ఇట్లా అనుష్క అంటే నా ఫస్ట్ రియాక్షన్ బాహుబలి అనుష్క నా మైండ్ లో బయటేమో కూల్ కూల్ బట్ మైండ్ ఆ షిప్ లో వెళ్ళిపోతున్నా. సో చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను బికాస్ తను ఎంత బ్రిలియంట్ యాక్ట్రెస్ అందరికి తెలుసు. సో తనతో పనిచేసే అవకాశం చాలా బాగుంటుంది మా ఇద్దరు కెమిస్ట్రీ. ఎందుకంటే ఈ కథ మీరు చూస్తే కనుక ట్రైలర్ లో తను చూపించింది చాలా తక్కువే, సినిమాలో ఇంకా చాలా రచన ఉంది. అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కెమిస్ట్రీ మీద రన్ అవుతున్న సినిమా ఇది. సో ఇద్దరు బాగా చేయాలి. అండ్ సినిమా ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ లాగా అనుకోని తను ఈ కథ రాసుకొని ఎన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, నేను అనుష్క గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మా టెక్నీషియన్స్, ఏ సినిమా లాస్ట్ 2.5 years లో ఏ సినిమా ఎక్సెప్ట్ చేయకుండా జస్ట్ ఈ ఒక్క సినిమా మీదే పనిచేశారు. అంత నమ్మారు అందరూ ఈ కథని. మీ అందరికీ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త కథ మీ ముందుకు తీసుకురావాలని మేము అందరం నమ్మి చేస్తున్న అటెంప్ట్ ఈ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి. సెప్టెంబర్ 7 నాడు మీ ముందుకు వస్తుంది సినిమా. మేమందరము ఆయన సార్ చెప్పిన స్టైల్లో కష్టపడ్డాం. సో ఒక విషయం నేను తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పాలి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికి తెలిసిందే. సో నేను జాతరత్నాల తర్వాత చాలా ఎక్స్పీరియన్సెస్ చూశాను ఇక్కడ అమెరికాలో కానీ. తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా తిరుపతిలో కానీ, ఒంగోలు అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడైనా కూడా తిరుపతి మంది సంగారెడ్డి జోగిపేట ఎక్కడైనా నేను యూనిక్ గా నేను ఒక పాయింట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ప్రతి ఎక్స్పీరియన్స్ చెప్పలేము కాబట్టి ఇది మొన్ననే ఇక్కడ ఒకటి చెప్పుకుంటాను. నేను మా నాన్నగారి ఒంట్లో బాగాలేక నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇలా రూమ్ లో హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంటే సడన్ గా హాస్పిటల్లో ఒక పెద్ద ఆయన వచ్చాడు. రూమ్ లోకి వచ్చి నవీన్ పోలిశెట్టి గారు అని అంటే అవునండి అని అంటే ఏడవడం మొదలు పెట్టాడు. సో ఏమైంది సార్ అని అంటే ఇలా మా ఆవిడకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి అండ్ మొత్తం చెయ్యంతా బోన్స్ వచ్చేసాయి. సో 1 month నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది, మిమ్మల్ని ఒకసారి చూడాలంటుంది సార్ అన్న. నాకు వెంటనే వాయిస్లో షేక్ వచ్చేసి వెంటనే ఒప్పుకుంటూ వెళ్ళి రూమ్కి వెళ్ళి ఆవిడని చూశాను. చూస్తే ఎలా ఉన్నారమ్మా అని మాట్లాడితే 1 month నుంచి చాలా డిప్రెషన్గా ఉంది బాబు, రోజు ఏం చేయాలో తెలియదు, జాతరత్నాల సినిమా 3 సార్లు పెట్టుకొని చూస్తాను, అది చూసినప్పుడల్లా నాకు కొంచెం ఏదో బాగానే ఉంది అని అనిపిస్తుంది అని అన్నప్పుడు నేను ఐ వాజ్ లైక్ ఓకే మీరు హక్ చేసుకొని ఏర్పొచ్చేసింది. సో హక్ చేసుకొని మాట్లాడుకొని కాసేపు ఒక అర్ధగంట టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటే అమ్మాయి ఏమన్నా తెలుసా, పెయిన్ బాగుంటుందంటే డాక్టర్స్ చెప్తున్నారు, నా మందులు వేసుకోవాలంటే నేను చూసాను కదరా ఇంకేం పెయిన్ ఉంటుంది అని. ప్రపంచంలో ఎన్ని బాక్స్ ఆఫీస్ హిట్లు వచ్చినా, ఎన్ని సినిమాల్లో ఇండస్ట్రీలో పనిచేసినా ఈ ప్రేమ అభిమానం ఎక్కడా దొరకదు. సో ఇంతగా ప్రేమించిన తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు ఫ్యామిలీస్ అందరికీ నేను మరోసారి నా శిరస్సు వంచి నేను పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు చాలా భయం ఉండేది. ఇందాక నేను చెప్పినట్టు అందరు భయపెట్టేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా హీరో అలా అవుతారు అని. మీ అందరి ప్రేమాభిమానం చూసిన తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదన్న భయం పోయి బ్యాక్గ్రౌండ్ లో ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారన్న అన్న ధైర్యం వచ్చింది. సో ఇదే ధైర్యం, ఇదే ఎంకరేజ్మెంట్ మీకు మా సినిమాకు కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. చాలా కొత్త కాన్సెప్ట్, చాలా కొత్త ట్రీట్మెంట్ రాసుకున్నాడు మహేష్, చాలా కొత్త స్క్రీన్ ప్లే. తను అన్నట్టు కామెడీతో పాటు ఎమోషన్స్, ఫ్యామిలీస్ అందరూ కనెక్ట్ అయ్యే ఒక క్లీన్ మోడర్న్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా. మీరందరూ సెప్టెంబర్ 7th నాడు కృష్ణాష్టమి నాడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఆ శ్రీకృష్ణుడి గురించి అందరు అంటుంటారు హ్లాదిని శక్తిని వాడని, అంటే ఎక్కడికి వెళ్ళినా అలా ఆనందాన్ని వెదజల్లుతాడంట. సో అలా ఈ సినిమా కూడా ఆ చిన్న కృష్ణుడిలాగా మిమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. ఆయన ఎలాగైతే ఆనందాన్ని వెదజల్లాడు ఈ సినిమా కూడా మీరు మీ కుటుంబాలకి మీరు చూసినప్పుడు అదే ఆనందం పంచుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. జన్మాష్టమి నాడు ఆ రోజు వేరే సినిమాలు కూడా ఉండొచ్చు, హిందీ సినిమాలు కూడా ఉన్నాయని దగ్గర చెప్తున్నారు. బట్ నాకు నమ్మకం ఏంటంటే మంచి తెలుగు సినిమా మన ప్రేక్షకులకు వస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని మేము అందరం నమ్ముతున్నాం. అండ్ ఉంది కదా ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ మా సలారే ఉంది కదా. సో ఈ సినిమా సెప్టెంబర్ అంతా మంచి సినిమాలతోటి మీరందరూ బాగా ఎంటర్టైన్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఒక ప్రమోషనల్ టూర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశాము. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఇందాక మహేష్ చెప్పినట్టు అనుష్క గారు కూడా జాయిన్ అవుతారు. ఇవాళ ఆవిడ రాకపోయినా షీఈస్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ. సో 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 వెంటనే ఒక 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 ఆల్ ఓవర్ మిమ్మల్ని అందరినీ ప్రతి సిటీలో వచ్చి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అమెరికాలో కూడా ఈసారి కొంచెం బుక్ చేస్తే మాకు అమెరికా కూడా వచ్చి కలుస్తాం మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పేరున. సెప్టెంబర్ 7th నాడు కృష్ణాష్టమికి కొడతారు ఉట్టి రిలీజ్ అవుతుంది మిస్ షెట్టి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు, మీరు కూడా హిట్ కొడతారు. సో మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, మనకి Q&A సెషన్ ఉంది మీడియాతో. సో చైర్లు తీసుకున్నాడమ్మా. ఓకే ఓకే సో మరి అంటే మీరు ఎలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో అక్కడ వరకు వెళ్ళాలి కదా, తెలియాలి కదా. ఒక పని చేయండి, మీరు వీడియో కాల్ కావాలని అరవండి, అది మేము రికార్డ్ చేస్తాం. ఆవిడ వరకు ఆడియో పంపిస్తాం, అప్పుడు వీడియో వస్తుందేమో చూద్దాం. ఓకేనా? ఓకే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ చూస్తే కొంచెం లిటిల్ మెచ్యూర్ అండ్ లిటిల్ కాంట్రవర్షియల్ గా ఉంటుంది. సో దీన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా పిచ్ చేయగలుగుతున్నారు? కాంట్రవర్సీ కాబట్టి డైరెక్టర్లు లేదు. నేను ఒక హిడెన్ సీక్రెట్ దీంట్లో ఇంకా రివీల్ చేయలేదు. సో వాట్ యువర్ సీయింగ్ అది కాదు, మిస్గైడ్ చేస్తున్నాను. సినిమాకి వచ్చి చూడండి, యూ విల్ get to know what is the exact secret behind it. అదే అంటున్నా, 2.5 minutes లో మీరు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూస్తున్నారు. దేర్ ఇస్ సంథింగ్ హిడెన్ ఇన్ ద ఫిల్మ్. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవి ఉండవు. వెరీ క్లీన్ ఫిల్మ్. ఐ ప్రామిస్ పెళ్ళవని కపుల్స్, పెళ్ళైన కపుల్స్, విడిపోయిన కపుల్స్, కలిసి ఉన్న కపుల్స్, అండ్ ఆల్సో మీ మదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ సన్. ఐ డోంట్ రికమెండ్ ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్. రెస్ట్ ఆల్ కాంబినేషన్స్ ఆర్ యాక్సెప్టబుల్ ఫర్ దిస్ ఫిలిం. 100% క్లీన్ ఫిలిం. రైట్ నవీన్? అసలు చెప్పండి, అనుష్క లాంటి సీనియర్ యాక్ట్రెస్ తో చేయటం టెన్షన్ ఏమైనా ఉందా? వాజ్ ఇట్ సారీ సార్, అనుష్క గారు లాంటి సీనియర్ యాక్ట్రెస్ తో పనిచేయటం టెన్షన్ గా ఉందా లేదంటే వాజ్ ఇట్? టెన్షన్ గా బయట చూడలేదు, నేను చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది. బట్ అలా ఫస్ట్ 2 days కొంచెం టైం పట్టింది మాకు ఆ వర్కింగ్ కాంబినేషన్ కి, బట్ ఆఫ్టర్ దట్ మాకు చాలా ఎంజాయ్ చేసాం సినిమాకి. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. నవీన్ అన్న ఇక్కడ నమస్తే. హాయ్ అన్న, నమస్తే. దిస్ ఇస్ మాధవ్. సారీ, మాధవ్. మాధవ్ మీ మాధవ్ ని సర్నేమ్ చెప్పు. అయినా బత్తినా. మిస్టర్ అయినా. అయినా బత్తినా. మిస్టర్ అయినా బత్తినా. చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందాక మీరు చెప్పారు హాస్పిటల్లో కూడా జాతి రత్నాలు అని చెప్పేసి, ఐ రియల్లీ ఓవర్వెల్మ్ దట్. సో ఇప్పుడు అంటే ఎప్పుడు వచ్చింది మనకి మూవీ, సో మీరు మూవీకి మధ్య ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు ఇంత టైం పడుతుంది? చెప్పాను కదా, ఎందుకంటే అన్న ఇది నా క్వశ్చన్ కాదు, మీ అందరి క్వశ్చన్. వీళ్ళందరూ సంవత్సరానికి 2-3 క్వశ్చన్స్ ఉంటే ఇట్ విల్ బి లైక్ యు నో చాలా. యా, నాకు అర్థమైన క్వశ్చన్. యాక్చువల్గా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి టికెట్స్కి డబ్బులు స్పెండ్ చేయాలంటే ఒక 2000 to 2500 రూపీస్ ఖర్చు పెడతారు. ఆ 2000 to 2500 రూపీస్ ఎంతో కష్టపడితే మంత్లీ శాలరీ నుంచి మామూలుగా ఖర్చు పెడతారు. అది సో దానికి మనం దాని వాల్యూ నాకు తెలుసు. అంటే చాలా రోజులు నేను సినిమాలు చూడాలనుకున్నప్పుడు డబ్బులు లేనప్పుడు ఫ్రెండ్కి తీసుకెళ్ళరా అని అనుకొని నేను ఖర్చు పెట్టలేక ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఆ పైసలకి ఆ డబ్బులకి వాల్యూ సినిమాలో ఉండాలి అని నేను గట్టిగా నమ్ముతాను. ఆ వాల్యూ వాళ్ళకి ఇవ్వాలంటే మనం ఒక మంచి వెల్ రిటన్ స్టోరీ వెతకాలి ఫస్ట్. ఆ కొత్తదనం ఉండాలి. ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్ర అయిన ఒక డిటెక్టివ్, ఇంటెలిజెంట్ డిటెక్టివ్ కథ. దాని తర్వాత ఏం చేద్దామని అన్న టైంలో నేను చాలా కథలు వింటున్నాను. జాతిరత్నాలు అనే ఒక డమ్, జోగిపేట్ శ్రీకాంత్, ఆ వరల్డ్, నాగి. దాని తర్వాత ఇంకా ఎదుగుతున్నప్పుడు చిచోరి అనే ఒక హిందీ సినిమా చేశాను. సో దాంట్లో నాకు ఇదేదో కొత్తగా ఉంది ఆడియన్స్కి అని అనిపించింది. సో ఈ కొత్తదనం అనేది తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే ప్రాసెస్లో రైటింగ్కి కానీ ఎగ్జిక్యూషన్కి కానీ వీటన్నిటికీ టైం పడుతుంది. అంటే ఇప్పుడు సంవత్సరానికి వాళ్ళు చూపించిన ప్రేమకి సంవత్సరానికి 2-3 సినిమాలు దింపేయచ్చు. బట్ అలా 2-3 కథలు దొరకాలి, అలాంటి రైటింగ్ దొరకాలి, మంచి సినిమాలు ఉండాలి, మంచి డైరెక్టర్స్ ఉండాలి. సో అదంతా అప్పుడప్పుడు కుదురుతుంది, అప్పుడప్పుడు కుదరదు. అండ్ ఈ సినిమా నేను ఇందాక చెప్పినప్పుడు యాక్చువల్గా 2021లో మేము షూట్ చేయలేదు ఈ సినిమా, ఎందుకంటే ఆ టైంలో చాలా కోవిడ్, పాండమిక్ అన్ని చాలా ఇబ్బందిగా ఉన్నారు అందరూ ఫైనాన్షియల్గా కానీ అసలు. సో మా టీం అందరూ కూడా మేము అసలు ఆ ఇయర్ అసలు ఏం షూట్ చేయలేదు. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసి మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. పర్ఫార్మెన్సెస్ కానీ ఇదంతా కొంచెం టైం తీసుకొని చేసే సినిమా ఇది. సో అందుకే ఈ సినిమాకి అంత టైం పట్టింది. బట్ మీరు అన్న పాయింట్ కనుక నేను నాకు మైండ్లో ఉంది. సో నేను నెక్స్ట్ ఇయర్ నుంచి డెఫినెట్గా ఒక 2 దింపుతాను. ప్యారలల్ గా ఇంకేమైనా ఉందా ప్రాజెక్ట్? ఇది కాకుండా ప్యారలల్ గా ఎందుకు చేయలేదంటే ఈ సినిమాలో ఈ స్టాండప్ కామెడీ అనే క్యారెక్టర్ తను ఏదైతే రాసుకున్నాడు, మెయిన్ స్ట్రీమ్ సినిమాలో స్టాండప్ కామెడీ అనేది నాకు తెలిసి హీరోగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఎవరు. సో స్టాండప్ కామెడీ అనేది నేను ఇందాక చెప్పినట్టు హిందీలో, ఇంగ్లీష్లో చాలా ఫేమస్ అయిపోయింది ఇండియాలో. సో తెలుగులో ఎందుకు చేయకూడదు? మనం తెలుగులో దాన్ని ఎందుకు మనం ఆడియన్స్ ముందు తీసుకురాకూడదు? సో ఈ స్టాండప్ కామెడీ మీరు సినిమాలో చూస్తే కనుక మేము స్టాండప్ కామెడీ అనేది రియల్ షోస్ షూట్ చేసాం సినిమాలో. అంటే మేము సినిమాలో మీరు స్టాండప్ షోస్ చూస్తారు, అవన్నీ రియల్ ఆడియన్స్తో లైవ్గా షూట్ చేసిన షోస్. సో ఇవన్నిటికీ ఈ క్యారెక్టర్కి చాలా టైం పడుతుంది. ఈ క్యారెక్టర్కి మనం కమిట్ అయి ఉండాలి. ఇక్కడ ఒక స్కెడ్యూల్ చేసి ఇంకో స్కెడ్యూల్లోకి ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళి అలా చేస్తే దీనికి జస్టిస్ చేయలేమేమో అని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాను. సో అందుకే ఐ ఫెల్ట్, ఇందాక నేను చెప్పినట్టు నేనే కాదు, అనుష్క గారు కానీ, మా డైరెక్టర్ కానీ, యువీ క్రియేషన్స్ కానీ అందరం వేరే ఏ ప్రాజెక్ట్ టచ్ చేయకుండా జస్ట్ దీన్నే నమ్మి దీని మీదే పనిచేసాం. సో హోప్ఫుల్లీ పీపుల్ విల్ లైక్ ఇట్. నవీన్ గారు అనుష్క గారు నేను కొంచెం మీటింగ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, ఇప్పుడు మిస్టర్ శెట్టి, మిస్ పోలిశెట్టి, ఇవి అన్ని అంటే ఇద్దరు శెట్లే ఉన్నారు కదా. చెప్పండి, అంటే అన్ని కామెడీ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. మీ నుంచి యాక్షన్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను? వై నాట్? అంటే నేను నాకు చెప్పినట్టు అలాంటి కథ దొరకాలి. యాక్షన్ అంటే మనం జస్ట్ యాక్షన్ పీసెస్ పెట్టేసి తీయలేం కదా. సో ఆ యాక్షన్కి సపోర్టింగ్ ఉన్న ఎమోషన్, ఆ స్టోరీ అలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా డిఫరెంట్. నేను ఇందాక అన్నా కదా, నాకు నా లైఫ్లో గోల్ ఏంటంటే వీళ్ళందరూ నాకు డిఫరెంట్ కథల్లో ఎంటర్టైన్ చేసే అవకాశం ఇస్తే చాలు నాకు. that's my goal. సో వాళ్ళు ఎప్పటిదాకైతే నాకు అవకాశం ఇస్తారో అప్పటిదాకా డిఫరెంట్ కథల్ని నేను ట్రై చేస్తూనే ఉంటాను. యాక్షన్ ఎందుకు సైఫై హారర్ అన్ని జానర్స్ ట్రై చేయాలని ఉంటుంది నాకు. మహేష్ గారు ఇట్ యాక్టర్ మహేష్ గారు హలో అదిగోండి ఇద్దరు మహేష్ల పక్కన కూర్చోండి సడన్ గా కన్ఫ్యూజ్ చేస్తారా చెప్పండి యాక్టర్ మహేష్ ఇందులో అంటే మీ లుక్ ఇప్పుడు చూస్తుంటే సీరియస్ గా ఉన్నారు అందరూ ఇందులో సీరియస్ క్యారెక్టర్ ఏమైనా చేశారా కామెడీ క్యారెక్టర్ ఉంటాయి సీరియస్ కాదండి ఒక స్పెషల్ క్యామియో ఇది మారి వేరే సినిమా కంటిన్యూటీ దొరికింది ఆ బిగిల్ సినిమా పేరు ఏదో చెప్తున్నాడు నవీన్ గారు ఓకే నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడ్ సార్ ఏంటి మీరు అందరూ ప్లాన్ చేసుకోవచ్చు క్వశ్చన్స్ అన్ని ఇట్ని చేయండి అంటే ఈ సినిమా చేయడం కారణం ఏంటి అంటే అనుష్క గారు ఉన్నారనే చేశారా లేకపోతే సబ్జెక్ట్ నచ్చి చేయడం జరిగింది అసలు డీసెంట్ ఆన్సర్ సబ్జెక్ట్ నచ్చి చేశాను బట్ అన్అఫీషియల్ ఆన్సర్ తెలుసుకోవాలి మాకు తెలియదు అది అన్అఫీషియల్ ఆన్సర్ నాకు చెప్పాను కదండి నరేషన్ ఉన్నప్పుడే నాకు చాలా యూనిక్ సబ్జెక్ట్ అనిపించింది అంటే జాతరత్నాలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా ఇదేంటంటే దీని తర్వాత ఒక స్ట్రాంగ్ ప్లాట్ డ్రివెన్ డ్రామా సో దాంట్లో కామెడీగానే ఉంటుంది ఒక స్ట్రాంగ్ ఇమోషనల్ ఆర్క్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి అండ్ ఒక కుటుంబంతో మీరు కూర్చొని చూస్తే మీరందరూ ఒక మొత్తం జర్నీ ఫాలో అవుతారు క్యారెక్టర్స్ జర్నీ అంతా సో నవ్వుతూ ఏడుస్తూ లవ్ లాఫ్టర్ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో అంటే అనుష్క గారి నుంచి ఏం చెప్తున్నారు అంటే సో మీకేమన్నా చెప్పడం జరిగిందా అంటే తను ప్రభాస్ గారితో కూడా చేయడం జరిగింది బాహుబలి అలా చేయడం జరిగింది సో ఆమెతో మీ జర్నీ ఎలా ఉండేది చాలా బాగుంటుందండి నేను యాక్చువల్గా మధ్య ఒక రూమర్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను నేను ఆవిడ ఫేవరెట్ కోస్తారని సో ఈ రూమర్ క్యాచ్ ఆన్ అవ్వట్లేదు కొంచెం మీరు దీన్ని ట్రెండ్ చేస్తే బాగుంటుంది అది థ్యాంక్ యూ సో మచ్ రాధేశ్యామ్ మీరు అక్కడ చేయడం జరిగింది ఈవెంట్ కి అభివృద్ధి చేశాను అవును ప్రవాస్ గారికి ఇప్పుడు ఈ ఈవెంట్ కి ఏమైనా ప్రవాస్ గారిని తీసుకొచ్చే అవకాశం షూటింగ్ లో కొన్ని వస్తారు అంటే నాది ప్రవాస్ అనే ఫ్రెండ్షిప్ గురించి తెలియదు ఆయనకి ఆయన సిటీలో